మనం మరి దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 5 అధ్యాయాలు అయిపోయినాయి. ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని గుణపాఠాలు, కొన్ని ఆత్మీయ సత్యాలు, అలాగే కొంత మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నగోలు యూదుల పిల్లలు, వాళ్ళు బానిసలుగా బబులోను సామ్రాజ్యము, కల్దీయుల సామ్రాజ్యంలోకి వాళ్ళు రావడం జరిగింది. నెబుకద్నెజర్ చరిత్ర అయిపోయింది. వాళ్ళు చాలా జ్ఞానవంతులుగా ఉన్నారు. నెబుకద్నెజరు అసలు ఏ విషయంలో కూడా వాళ్ళు భయపడలేదు ఎప్పుడు కూడా. వీళ్ళల్లో చూస్తే దేవుణ్ణి బాగా నమ్మే స్థితిలో ఉన్నారు. ఏ విషయంలో అధైర్యపడే వాళ్ళుగా లేరు. అన్నీ కూడా ప్రభువు మీద ఆధారపడి జీవించేవారుగా, తమ్ము తాము పవిత్రపరచుకుంటూ ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తూ ఎంతో చక్కగా బ్రతుకుతూ ఉన్నారు. మరి పరాయి దేశంలో కూడా ఉన్నత పదవులు అనుభవించే వాళ్ళుగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నాకు చదువుతూ అనిపించింది, ఏమనిపించిందంటే, ప్రభు నీతో ఉంటే ఈ దేశం లేదు, ఆ దేశం లేదు, ఎంత కాంపిటీషన్ ఉన్నా, ఎంత విరోధులు నీకున్నా, ఎంత శత్రువు నీకున్నా, దేవుడు నిన్ను హెచ్చించడం గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మన పక్షానుండగా మనకు విరోధి ఎవరు కూడా లేరు. కాబట్టి నిజంగా దానియేలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్లో మనం చూసాం, మరి నెబుకద్నెజర్ కుమారుడు బెల్షాజర్ ఏం చేశాడు, ఆ యొక్క పాత్రలో దేవుని ద్రాక్షరసాన్ని పోసుకుని తాగి దేవుని ఉగ్రత తెచ్చుకుని మెనే మెనే టేకెల్ ఉపాసన అని ఒక హస్తం వచ్చి రాసింది. మెనే అంటే నువ్వు ఏమైపోయి, నీ లెక్క ముగించబడింది. టేకెల్ అంటే ఏమైపోయింది, త్రాసులో నువ్వు తేలిపోయావని వచ్చింది, తక్కువైపోయావని. ఆ తర్వాత నీ ప్రభుత్వము తీసివేయబడుతుందని చెప్పిన తర్వాత మరి ఆ రాత్రి ఆయన చనిపోతాడు. ఆ తర్వాత మాదీలు పార్సీలకు రాజైన దర్యావేషు ఏమవుతాడంటే రాజుగా నియమించబడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, మరి దానియేలు గ్రంథం 5 అధ్యాయం చివరి వచనం, మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరములు వాడై సింహాసనమునెక్కెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఈ యొక్క దర్యావేషు 62 సంవత్సరంలో మరి ఆ యొక్క నెబుకద్నెజరు లేకపోతే బబులోను సామ్రాజ్యానికి మాదీయుడగు దర్యావేషు ఏమంటే రాజుగా అయ్యాడు. ఈరోజు మనం 6 అధ్యాయం చూద్దాం. దీంట్లో కూడా చాలా అమూల్యమైన సత్యాలు ఉన్నాయి, వాటిని కూడా మనం చూద్దాం. చూడండి, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. తన రాజు రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. తన రాజ్యంలో అధిపతులుగా ఉండడానికి మొత్తాన్ని ఎంతమంది, 120 మందిని అధిపతులుగా నియమించడానికి ఆయనకి ఇష్టమైందంట. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి రాజు నెబుకద్నెజరు కాలంలో దానియేలు టాప్ పొజిషన్లో ఉన్నాడు. తర్వాత ఆ యొక్క ఆయన కుమారుడైన బెల్షాజర్ కాలంలో కూడా ఏమైపోయాడు, ఆయన ఏం ఊదారంగులు బట్టలు కట్టి కర్ణభూషణాలతో ఆయన్ని అలంకరించారు. ఈ 3 దర్యావేషు కాలంలో కూడా ఏమైపోయాడు తెలుసా, టాప్ పొజిషన్లోనే ఉన్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉన్నత స్థితిలోకి రావాలి అంటే దేవుడే మనకి కారణం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నారు, అన్య దేశంలో విగ్రహారాధన కలిగిన దేశంలో ఉన్న రాజుకు భయపడలేదు, రాజు శాసనాలకు భయపడలేదు, కానీ రాజు యొక్క చేస్తున్న ఆ యొక్క విగ్రహారాధనకు శాసనాలకు నిలబడి దేవుణ్ణి చూపించి దేశాన్ని వాళ్ళు ఏం చేశారో తెలుసా, ప్రభు వైపు తిప్పేట్లుగా వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఇంకో మాట చెప్పాలి, వారు దేవుణ్ణి గణపరిచారు కాబట్టి దేవుడు వాళ్ళను కూడా ఏం చేశాడు తెలుసా, గణపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఆదివారం ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి, కృతజ్ఞతలు చెప్పడానికి రావాలి. నీ జీవితం, దేవుడు నీకు ఇచ్చిన కాళ్ళు, చేతులు, నోరు, నీకున్న అవయవాలు చేత దేవుణ్ణి గణపరచడానికి నువ్వు రావాలి. స్తోత్రాలు చెప్పడానికి, మహిమపరచడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి. అంతేగాని ఏదో నీరసంగా వెళ్ళకపోతే, ఒక ఆచారపూర్వకంగా, ఒక ఆదివారపు క్రైస్తత్వంలాగా వెళ్ళపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారు, విశ్వాసులు ఏమనుకుంటారు, దాని గురించి నువ్వు రావట్లేదు. ఘనమైన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను కాబట్టి ఆ ఘనమైన దేవుణ్ణి గణపరచడానికి
నాకు ఈ వారంలో దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం చేత, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం చేత, దేవుడు నాకు ఇచ్చిన ఆయన యొక్క మహిమ చేత దేవుణ్ణి గణపరచడానికి వస్తున్నానని నువ్వు రావాలి తప్ప ఒక ఆచారంగా నువ్వు దేవుని మందిరానికి రావడానికి వీలు లేదు. ఆయన నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నిజంగా చూస్తే 120 మందిలో మళ్ళీ 3 సెలెక్ట్ చేశారు. ఆ 3 ఎవరో తెలుసా? దానియేలు టాప్ పొజిషన్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వ్యాపారం వృద్ధి కావాలన్నా, ఉద్యోగాల్లో టాప్ పొజిషన్లో ఉండాలన్నా, ఎందుకంటే ప్రభు ఒక్కడే రాజ్యాలను పరిపాలించేవాడు, రాజ్యాధికారులను నియమించేవాడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఈ లోకంలో ఏదైనా ఆయన చేయగలడు. అటువంటి ఆయన నువ్వు పట్టుకోగలిగితే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే ప్రభువును పట్టుకో, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వారిలో 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజింపవలెనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు, జాగ్రత్తగా వినండి, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలో అధిపతులలో ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలని రాజు ఉద్దేశించాడు. ఈ దానియేలు ఎలాగున్నాడంట? చాలా జ్ఞానంతో ఉన్నాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎలాంటి జ్ఞానం? నీకు ఏమి కళ వచ్చిందో కూడా కళ చెప్పేయగలడు. ఎలాంటి జ్ఞానం? ఆ కళభావాన్ని చెప్పగలడు. ఎలాంటి జ్ఞానం? ఏదైనా చెప్పగలడు. ఆ యొక్క పరలోకం నుంచి రాసిన అక్షరాలు ఎవ్వరూ ఆ యొక్క సెంటెన్స్కి, మెనే మెనే టేకిల్ ఫార్సిన్ అనే మాటకి, ఆ యొక్క దేశంలో ఉన్న ఏ కల్దీయుడు కానీ, ఏ గారడీవాడు కానీ, ఏ జ్యోతిష్యం చెప్పేవాడు కానీ ఎవడో చెప్పలేకపోయాడు. కానీ దానియేలు దగ్గర ఏముందో తెలుసా? అతి శ్రేష్టమైన జ్ఞానంతో దేవుడు ఆయనను అలంకరించాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది యవన పిల్లలు ఉన్నారు. ఈ లోకంలో మీరు జీవించాలంటే మీకేం కావాలో తెలుసా? జ్ఞానం కావాలి. జ్ఞానం ఎలాగొస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు ఉండాలి. లేవగానే ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఈరోజైతే బైబిల్ తీసే యవనస్తులు లేరు, వాక్యం చదివే యవనస్తులు లేరు. ఎంతసేపు ఆ యొక్క సెల్ ఫోను పట్టుకుని దాంట్లో మునిగి తేలుతూ ఎవరెవరో చెప్పే మాటలు, ఎవరెవరో చేసేవాటికి వాళ్ళ యొక్క వారి నాట్యము, లేకపోతే వారి డ్యాన్సులు, వారి మాటలు, వారి కోతి చేష్టలు అన్నీ కూడా చేష్టలన్నీ చూస్తూ ఎంతో పరవశించిపోతున్నారు. లాస్ట్కి నువ్వేమవుతావంటే నువ్వు అడుక్కు తింటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. హల్లెలూయా. పరాయి దేశంలో ఉన్నారు. దానియేలుకి ఏ చర్చి లేదు, దానియేలుకి ఏ పాస్టర్ లేరు అక్కడ. అయినా కానీ ఎంత భయభక్తులుగా ఉన్నారో తెలుసా? వారి భయభక్తులు వారికి జ్ఞానాన్ని ఇచ్చింది. వారి జ్ఞానం ఏం చేసిందో తెలుసా? ఏ రాజు కాలంలో అయినా వాళ్ళని టాప్ పొజిషన్లో పెట్టింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రభుకి. లోకంలో ఉన్న అల్లరితో కూడిన ఆటపాటలు కాదు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు కాదు, ఈ లోకంలో ఉన్న వాటికి కొంచెం దూరంగా ఉండాలి. నీ భవిష్యత్తు బాగుపడాలి అంటే, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఖచ్చితంగా లోకానికి నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? దూరంగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు, ఖచ్చితంగా నిన్ను గణపరుస్తాడు. అందుకే యోహాను సువార్త 15 ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చెయ్యలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తమ బ్రతుకులు పాడు చేసుకునే పరిస్థితిలో ఉంటున్నారు, అలా ఉండటానికి వీలు లేదు. చూసారా ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు. రాజు అనుకున్నట్టు అందరికన్నా ఫస్ట్ ఇని పెడదాము, అసలు అందరికన్నా ఉద్దేశించాడు. ఎప్పుడైనా దేవుడు హెచ్చించినప్పుడు ఖచ్చితంగా సాతాను శోధన ఏదోటి వస్తూనే ఉంటుంది. చూడండి అక్కడ జరిగిన విషయం ఏంటంటే 4
అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండరు కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను అబ్బా దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారంట. భూతద్దం పెట్టి చూసినా కానీ ఒక్క తప్పు కనబడదు. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో చూడండి. మన జీవితాల్లో కూడండి ప్రభు దగ్గర మనం ఎలాగ ఉండాలో తెలుసా? చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, మోసాలు చేయకూడదు. హెచ్చింపు దానియేలు హెచ్చింపబడ్డ అదే కారణం. ఏ లోపం కనపడల్లా, ఏ తప్పు కనపడల్లా, ఏ దోషం కనపడలేదు. వాళ్ళంట ప్రయత్నిస్తున్నారు ఏది పట్టుకుందామా ఏది పట్టుకుందామా అని, వాళ్ళకు ఇంత కూడా దొరకలేదండి. దేవునికి స్తోత్రాలు చేయలేదు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సందులో మనం అలా ఉంటే దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడంటారు చెప్పండి. మాటల్లో లోపం కానీ ప్రవర్తన ఏ లోపం లేని వాళ్ళుగా ఇంతమంది ఆయన్ని ఎదురు. ఎవడు ఒకసారి రక్షణ పొందిన తర్వాత మనల్ని చాలామంది గమనిస్తూ ఉంటారు, గమనించుకోండి. అందరూ అనుకుంటారు మమ్మల్ని ఎవరు చూడట్లేదులే ఎవరు వింటలేదు అనుకోమాకండి. మనం లోపం లేనివారుగా తప్పు లేనివారుగా చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలా ఉన్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అందుకని నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధులై ఉండండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, అయ్యా పవిత్రత యందు నువ్వు జాగ్రత్త, నీ పవిత్రత జాగ్రత్తగా నువ్వు చూచుకో. నిజంగా దానియేలు ఈ బాలురు పరాయి దేశంకి వచ్చిన వాళ్ళు పవిత్రతను కోల్పోలేదు. మీరు చూడండి పవిత్రతకి ప్రాధాన్యత ఇచ్చారు. యేసేపు పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరైతే పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చారో వాళ్ళని దేవుడు ఉన్నత స్థితిలో పెట్టేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం సంతోషపెట్టాలి ప్రభునే, ఈ లోకంలో ఎవరిని కాదు. అపవిత్రత నువ్వు అపవిత్రతలో జీవిస్తూ అపవిత్రతకు ప్రాధాన్యత ఇస్తూ భక్తుడు ప్రార్థన చేస్తాడు తెలుసా, అయ్యా చెడును చూడకుండా నా కళ్ళను ఏం చేయమంటున్నాడు, తిప్పివేయమంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చాలామంది ఆ విధంగా ఎంత చూడండి, వాళ్ళు ఎంత ప్రయత్నించినా శారీరకంగా దానియేలు దగ్గర అంట ఏ తప్పు కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు. అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి దేవుడు అంతగా ఆయన్ని ప్రేమించాడు, అంతగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా మన జీవితాల్లో భక్తి చేస్తున్నామంటే ఏదో ఊరికినే సరదాగా ఆశామాషిగా నామకార్థంగా ఏదో అవసరానికి లేకపోతే మనుషుల దగ్గర మాయలు చేసి మ్యానిపులేషన్ చేసేయటం, తిమ్మిని పంపించేయటం, మనిషి ముఖస్తుతి చేయటం, మనుషులు తగ్గట్టుగా మాట్లాడటం, ఇలాంటివన్నీ జిమ్మిక్కలు పనిచేయవు. దేవుడు నిన్ను పైకి తీసుకురాడు. నువ్వు దీవించబడాలి అంటే ఖచ్చితంగా నీలో ఏముండాలో తెలుసా? పవిత్రత ఉండాలి, యథార్థత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించింది అపవాది నుంచి పుట్టింది, అపవాది నుంచి వచ్చింది. అపవాదే మాయ చేస్తాడు. అపవాదే వాడు చాలా జిమ్మిక్కులు చేస్తూ ఉంటాడు, గారడీలు చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డల మాట అవునంటే అవునుగా ఉండాలి. అంతేగాని మోసంతో అలా బ్రతకటం వల్ల ఉపయోగం లేనే లేదు. దానియేలు చూడండి ఆయన జీవితంలో నాకు అదే పరాయి దేశంలో ఉండి కూడా అంతంత ఉన్నతమైన పదవులు అనుభవించారంటే వాళ్ళల్లో ఉన్న ఆ యొక్క యథార్థత, పవిత్రత, పరిశుద్ధత, ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చే విధానం. ఈరోజు నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఈరోజు చాలామంది పనులకు ప్రాధాన్యత. ఏమండి పనులు మిమ్మల్ని దీవించవండి, పనులు కాదు నిన్ను దీవించేది. నువ్వు ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్ని పనులైనా ఉండని, ఒక అన్యులు చెప్పారు నాకు, ఆదివారం మీరు ఎంత ఇచ్చినా నేను తెరవను. ఆయన ఏం చెప్పాడు తెలుసా, నా దగ్గర చాలామంది క్రైస్తవులు పనిచేస్తున్నారు, వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళాలి కదా, ఎవరు దేవుడైతే ఉంది వాళ్ళు వెళ్తారు కాబట్టి నేను మాత్రం నా షాపును నేను తెరవను. నేను ఒకవేళ 20,000 30,000 నష్టపోతాను ఈరోజు నాకు తెలుసు, అయినా పర్వాలేదు నేను దేవునికి. ఏ భగవంతుడైతే ఏమైంది అన్నిటి చెప్తున్న మాట, నేను ప్రాధాన్యత ఇస్తున్నాను వాళ్ళకి, అందుకనే దేవుడు నన్ను ఆ వ్యాపారం నాకు సోమవారం ఇస్తాడని అంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఆ జ్ఞానం మనకు రావాలి.
ఆ జ్ఞానం మనకు రావాలి. అజ్ఞానంగా బ్రతకూడదు. అపవాదేసే భయంకరమైన గుచ్చు ఏంటో తెలుసా? అజ్ఞానతనం. అజ్ఞానంతో నిన్ను వాడు ఆడుకుంటాడు. నా జనులు జ్ఞానం లేక ఏమైపోతున్నారు? నశించిపోతున్నారంట. జ్ఞానం లేకే నశించిపోతున్నారు. అయ్యో, ఈరోజు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి? ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఎవరికి నేను స్థానం ఇవ్వాలి? ఈరోజు ఈ జీవితం, ఈరోజు 7 రోజులు దేవుడు నాకు ఇచ్చాడు. 6 రోజులు నేను వాడుకున్నాను. 7వ రోజు ఎవరికి తెలుసా? నా దేవునికి నేను స్థానం ఇవ్వాలి. నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అవయవాలతో దేవుని గణపరచాలి. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులతో దేవుని నేను గణపరచాలి. అంతే, మాని కూర్చోటం కాదు. ప్రభు నేను గణపరిస్తే మిగతా 6 రోజులు దేవుడు నన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. ఎవరిని గణపరచాలి? దేవుని గణపరచాలి. దానియేలు దేవుని గణపరిచాడు కాబట్టి అసలు ఒక్క తప్పు కూడా ఆయనలో పట్టుకోలేకపోయాడు. తర్వాత చూడండి 6వ వచనం. కాబట్టి ప్రధానులు, అధిపతులు రాజు నొద్దకు సందడిగా ఓడి వచ్చి ఇట్లని రాజకు దర్యావేషు చిరంజీవై ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సమస్తానాధిపతులు అందరు కూడి రాజునొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినములు, జాగ్రత్తగా వినండి, 30 దినములు వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడు ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడుదురు. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించారు. మాదీయుల యొక్కయు పారసీల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిని సంతకము చేయమని మనవి చేశారు. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు దానియేలు దగ్గర ఏ తప్పు మనం పట్టుకోలేకపోతున్నాం. ఈయన్ని పట్టుకోవాలంటే ఒక దేవుని ప్రకారంగానే, దేవుని పనిలోనే వీడిని పట్టుకోగలుగుతాం, దేవుని పనిలోనే దానియేలు పట్టుకోగలుగుతామని వీళ్ళందరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళి ఒక సలహా చెప్పారు. ఒక చట్టం చేయమని చెప్పారు. ఏమని చెప్పారు? 30 రోజులు నీకు తప్ప ఇంకెవ్వరికి మొక్కకూడదు. మొక్కితే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తావు? సింహాల బోన్లో వేస్తామని చెప్పారు. చెప్పి దాన్ని ఏం చేశారో తెలుసా? శాసనంగా చేశారు, చట్టంగా చేశారు. చేసి రాజుగారితో కూడా సంతకం చేయించేశారు. ఇంత జరిగిందని దానియేలు తెలుసుకుని కూడా వెళ్ళి ఏం చేశాడంట? దేవుని దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా మనమైతే చేస్తామంటారా? ఉదాహరణ అనుకుందాం, ఒంట్లో బాగోలేదు, ముందు ఎగ్గొట్టేది ఏంటి? ఊరికే చెప్పండి, మనలో మనమాట ఫస్ట్ మానేసేది ఏంటి? భోజనం మాంటారా? ఎక్కడ సపోజ్ బంధువులు పెళ్ళి వచ్చింది, మాంటారా? ముందు మానేదేంటి? అది జ్ఞానం అంటారా, అజ్ఞానం అంటారా? జ్ఞానం అంటారా, అజ్ఞానం అంటారా? దానియేలు జ్ఞానం పనిచేశాడా, అజ్ఞానం పనిచేశాడా? ఎలాంటిది తెలుసా? నిన్ను తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? సింహాలు ముందేస్తారు. టీవీలో సింహం చూస్తేనే భయం వేస్తుంది మనకి. నిజంగా సింహాల ముందు నిండేస్తే, నిజంగా దానియేలు చూస్తే ఈ చట్టం వచ్చిందని తెలుసుకో. అసలు చట్టాన్ని బేఖాతర చేశాడు. నా దేవుణ్ణి నన్ను వేరు చేసే ఏది నాకు అక్కర్లేదు, అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నా దేవుని ప్రేమ నుంచి నన్ను వేరు చేసే ఈ సెల్ ఫోన్ నాకు పక్కన పడేదాన్ని, అసలు దాని జోలు నాకు అక్కర్లేదు. నా దేవుడికి నాకు మధ్య ఇది పెద్ద అడ్డుబండగా అనిపిస్తుంది. నా దేవుని యొక్క సమయాన్ని ఇది దొంగిలిస్తుంది. నా దేవునితో మాట్లాడుకుని సెల్ ఫోన్ భలే చేస్తుంది. కాబట్టి ఇది నాకు ఎంత మాత్రం కూడా అయ్యో, ఈ కల్పన కథల వైపు నేను తిరిగిపోయాను. సాయంత్రం 7 అవ్వగానే
ఈ లోకంలో ఉన్న కల్పన కథల దగ్గర కూర్చొని పోతున్నాను. కాబట్టి నా దేవుని యొక్క సహవాసానికి దూరం చేసి, నన్ను దేవుని నుంచి దూరం చేసే ఈ కేబుల్ కనెక్షన్ నాకు వద్దని తీసేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అయ్యో వీడితో స్నేహం చేస్తున్నాను, వీడు పద్దాక మందు తాగుదాం మందు తాగుదాం మందు తాగుదాం అంటున్నాడు, వీడు నన్ను తాగటానికి ప్రేరేపిస్తున్నాడు కాబట్టి, నా దేవునితో ఉన్న బంధాన్ని వీడు చెడగొడుతున్నాడు కాబట్టి వీడి సహవాసం నాకు వద్దని తీసేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో రోజు నేను 3 గంటలు ప్రార్థించాలనుకున్నాను కానీ మన సిస్టర్ గారు రోజు 3 గంటలకు వచ్చి ముచ్చట్లు కూర్చుంటుంది కాబట్టి ఈ ముచ్చట్ల సహోదరి లేకపోతే చాడీల సహోదరి నాకు వద్దని చెప్పి ఆమెను రానీయకుండా కట్ చేసేవారు ఉన్నారా? అయ్యో ఈ ఫ్రెండ్ పద్దాక అబ్బాయిల గురించి చెప్తాడు, అరే ఆడు బాగున్నాడు ఈడు బాగున్నాడు, బావాడు భలే, ఆడు జుట్టు భలే ఉంది, లేకపోతే అరే ఆడు తెల్లగా ఉన్నాడు, అబ్బా ఆడు భలే ఉన్నాడు, ఆడు హైటు బో కండలు, ఇలాగ చెప్తున్న ఫ్రెండ్ని ఎవరైనా కట్ చేసేవాళ్ళు ఉన్నారా? నువ్వు మంచిదానివో చెడ్డగానివో చెప్పాలంటే నీ ఫ్రెండ్ని తీసుకొస్తే నువ్వు ఎలాంటి క్యారెక్టర్ కలిగిందానివో చెప్పేయచ్చు అంట. నీ ఫ్రెండ్ ఎలాగున్నాడో సేమ్ అలాగే నువ్వు ఉంటావు. నీ ఫ్రెండ్ ఒకవేళ ఈ లోకంలో భయంకరమైన పాపంలో తిరుగుతూ తల్లిదండ్రులు మోసం చేస్తూ తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్తూ తల్లిదండ్రులు మాయలో పెట్టి తల్లిదండ్రులకు తెలియకుండా అబ్బాయిలతో తిరుగుతూ కాలేజీ ఎక్కొట్టి సినిమాలకు తిరుగుతూ ఇంకా భయంకరమైన పాడు పనులు చేస్తూ ఉంటే నీ స్నేహితురాలు చేసినట్టుగానే నువ్వు కూడా చేస్తూ ఉంటావు, దాంట్లో అనుమానమే లేదు. చాలామంది తెలివిగా చెప్తారు, అంత తెలివి నా క్యారెక్టర్, నేను లూజ్ కాను, నేను చాలా మంచిగా ఉన్నాను, అంత అబద్ధం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, అంత అబద్ధం, దాంట్లో తిరిగే లేదు. ఖచ్చితంగా 24 గంటలు ఇంట్లో ఉండేది కొంతే, పొద్దున 9 గంటలు 10 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటల వరకు అదే స్నేహంతో కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్న స్నేహ ప్రభావం నీ మీద 100% ఉంటుంది. వాళ్ళు ఒకవేళ తల్లిదండ్రులు మాట వినని పిల్లలైతే నువ్వు కూడా మాట వినవు, ఒకవేళ వాళ్ళు తల్లిదండ్రులకు మాయి చేసేవాళ్ళైతే నువ్వు కూడా మాయి చేస్తావు. నీ ఫ్రెండ్ యొక్క ప్రభావం అటువంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? కట్ చేసేయాలి. మొహమాట లేదు దాంట్లో, స్నేహం పోయినా పర్వాలా, నీ బ్రతుకు పాడవకూడదు. స్నేహం పోయినా పర్వాలేదు, దేవునితో ఉన్న బంధం పాడవకూడదు, దేవుడితో ఉన్న సహవాసం పాడవకూడదు. ఆయనకు వేరుగా ఉంటే నువ్వు ఎండిపోతావు. పరాయి దేశంలో చిగురిస్తున్నారంటే, పరాయి దేశంలో ఫలభరితంగా ఉన్నారంటే, పరాయి దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో ఉన్న బంధం చాలా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళకి. ఈరోజు నా ప్రశ్న, దేవునితో నీ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంది? దేవునితో నీ సహవాసం ఎంత స్ట్రాంగ్గా ఉంది? నేను చెప్పనా, దేవునితో బంధం నీతో స్ట్రాంగ్గా ఉంటే మందిరానికి నువ్వు ఆలస్యంగా రాలేవు. నువ్వు ఉదాహరణ చెప్తా, బాగా మంచి దోస్తు, బాగా ప్రాణ స్నేహితుడు, వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, ఎప్పుడు వెళ్తావు నువ్వు? లాస్ట్ పెళ్ళే టైంకి వెళ్తావు, భోజనాలకు వెళ్తావా? కొంతమంది అయితే 2-3 మన చిన్న అంకులు అయితే 2-3 రోజులు ముందు వెళ్ళిపోతారు, దేవునికి స్తోత్రాలు చెల్లింది. మరి అలాంటప్పుడు దేవుని దగ్గరికి నేను చెప్పమంటారా, మనం ప్రవర్తించే విధానాన్ని బట్టే దేవుని పట్ల మనకున్న ప్రేమ ఏంటో బయటపడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. మనం ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనం ఉండలేము. అయ్యో ముందు వెళ్ళాలి, ఎంతో ప్రయోజనం, మొదటి నుంచి నేను ఉండాలి, అక్కడ కొన్ని పనులు నేను సహాయం చేయాలని ముందే వెళ్ళిపోయి ఏం చేస్తాం మనం? కానీ దేవుని సన్నిధికి మనం నిర్లక్ష్యం. దేవుని యొక్క సహవాసానికి అడ్డుగా వస్తున్న ఆ లేజీనెస్ అంటారు, ఆ యొక్క సోమర్తనాన్ని నువ్వు బయటికి తీసేయాలి. బయటికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. బైబుల్లో ఉంది హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. దేవునికి స్తోత్రాలు. ఎవరు చెప్పారో తెలుసా? ఆ మంత్రస్థానులు ఫరోకి చెప్పారు, అయ్యా మేము వెళ్ళే లోపే వాళ్ళు పిల్లల్ని ఏం చేస్తున్నారు? కనేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. వాళ్ళు చాలా చురుకు కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రాలు. ఇంకా లేజినెస్, కానీ బలహీనంగా ఉన్నావు, అనారోగ్యంగా ఉన్నావు, ఓకే పర్వాలా, ఎందుకంటే
పొద్దున్న లేవలేకపోయావు, ఒంట్లో చాలా అనారోగ్యం. నేను అంటాను అలాంటి స్థితిలో కూడా ముందు ప్రభువుకి వస్తే రోగం అని తట్టుకోలేక నిషేధం. ఇదేంట్రా బాబు, దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది, నేను పడుకోబెట్టాలని రోగం పెడితే ఒకడొకడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, కాబట్టి ఈ రోగం ఈ శరీరంలో ఉండలేదు, ఈ శరీరంలో ఇమ్మడలేదు, ఇక్కడ నాకు ఉండే వాతావరణం లేదు. పద్దాక దేవుడు అంటుంది, పద్దాక ప్రార్థనలు అంటుంది, ఇలా వెళ్ళిపోతే నేనెక్కడ ఉంటాను, ఈ రోగం నేను ఉండలేనని చెప్పి ఆ శరీరంలోంచి తనకంతటా అదే పారిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వెలుగు దగ్గరికి నువ్వు వెళుతున్నప్పుడు చీకటి ఉంటుంది అక్కడ, నువ్వు ఉండమన్నా ఉండదు, చీకటి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం వెలుగు సంబంధులు, మన లోక సంబంధులు కాదు. ప్రభు ఏం చెప్పాడో తెలుసా? అయ్యా నేను లోక సంబంధులు కానట్లుగా వాళ్ళు కూడా లోక సంబంధులు కారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్క వార్త చెప్పండి, మీరు లోక సంబంధులు కాదని చెప్పండి. We are not from this world. మనం ఈ లోకం నుంచి వచ్చిన వాళ్ళం కాదు. We are extraordinary people. We are from heaven. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరసంబంధులు మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. 30 రోజులు రాజుకు తప్ప ఎవరికి మొక్కకూడదంటే యథావిధిగా వచ్చి మోకరించి యెరూషలేము తట్టు చేతులెత్తి ఏం చేశాడంట? ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి సమర్పణ మనకు వచ్చును గాక. రోగం నిన్ను దేవుని సన్నిధికి రాకుండా ఆపడానికి వీల్లేదు. ఏ ఉద్యోగం దేవుని సన్నిధికి రాకుండా ఆపడానికి వీల్లేదు. ఈరోజు ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది, వైఎస్ఆర్ కలిప మన యొక్క బ్రాంచ్ చర్చిలో ఏమని చెప్పిందో తెలుసా? ఓ నాకు చాలా రోజుల నుంచి పనులు లేవు, ఒక పని వచ్చింది నాకు. ఆ పనికి వెళ్ళినప్పుడు ఆయనతో చెప్పాడు, చాలా మంచి జీతం, ఇంతవరకు అంత జీతం నా జీవితంలో ఎప్పుడూ రాలేదు. ఒక హాస్టల్లో పనిచేసే జీతం, ఒక మంచి ఉద్యోగం దొరికింది. నేను ఆ యొక్క వెళ్ళే ఓనర్కి ఏం చెప్పానో తెలుసా? అయ్యా ఆదివారం మాత్రం నాకు సెలవు కావాలి, నేను మందిరానికి వెళ్ళాలి. నేను అనుకున్నాను పాస్టర్ గారు, నాకు అది ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆదివారం మాత్రం కూడా నేను మానకూడదని నేను వెళ్ళి అడిగాను. ఏమండి ఆదివారం నేను రాను, ఆదివారం నాకు సెలవిస్తేనే నేను ఈ పనిలో చేరతానంటే ఆయన అన్నాడంట, అమ్మా సరే ఒక పూట నువ్వు ఆదివారం మందిరంకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి రమ్మని పర్మిషన్ ఇచ్చాడు. నిలబడి సాక్ష్యం. దేవుడు ఆమెను దీవించడా? దేవుడు ఆమెను దీవించడా? 100% దీవిస్తాడు. అక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిందామా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇక్కడ దానియేలు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? వాళ్ళందరూ కలిసి ఏమనుకున్నారు తెలుసా? దానియేలు ప్రార్థించకుండా ఆపాలని ప్రయత్నించారు. సాతాను కూడా అదే టెక్నిక్ చేస్తున్నాడు. రోగాలు ఎందుకు తెలుసా వాడు పెట్టేది? ఎందుకు ఆర్థిక ఇబ్బందులు పెడుతున్నాడో తెలుసా? ఎందుకు సమస్యలు పెడుతున్నాడో తెలుసా? ఎందుకు భయంకరమైన శోధనలు కూడా మనల్ని నడిపిస్తున్నాడో తెలుసా? ఏ విధంగా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించకుండా, అనేకల కొరకు నువ్వు నిలబడకుండా, ఆ బద్దలైన సందుల్లో నువ్వు నిలబడకుండా ఉండాలని వాడు ఎంతగానో నీతో ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సిన పని తెలుసా? నాకు రోగమైనా ప్రార్థిస్తా, బాధ అయినా ప్రార్థిస్తా, ఎంత వేదన అయినా నేను ప్రార్థిస్తా, ఎటువంటి పరిస్థితి అయినా నేను సాగిపోతాను, కానీ ఆగిపోను. మా జీవితంలో పెట్టాడు మాకు, లేక పుట్టిన కుమారుడిని యాక్సిడెంట్ లో తీసుకున్నాడు సాతాను గాడు. ఎంతో ప్లాన్ చేసి చేయించాడు, కానీ వాడు అనుకున్నాడు మమ్మల్ని ఆపుతామని. మన ఒక పాస్టర్ గారు అనుకున్నారు, నిజంగా ఎంతోమంది ఒక పాస్టర్ గారు ఇంటికి వచ్చి చెప్తున్నారు, పాస్టర్ గారు ఇంకా మీరు ఆగిపోతారేమనుకున్నారు. ఒక ఆమె నాకు ఫోన్ చేసి అడిగింది, నువ్వు సేవ చేస్తావా ఆగిపోతావా అని. నేను అన్నాను, పిచ్చి మాట, నా కుమారుడు ఎక్కడ వెళ్ళాడో నాకు తెలుసు, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలుసు, ఖచ్చితంగా నేను భయపడాల్సిన అవసరం లేదు, నేను నిరీక్షణ లేని వాడు లాంటి వాడిని కాదు. దేవుడు నాకు ఇచ్చిన పని, నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు, మా కుటుంబంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుని పని చేయటమే తప్ప పని చేయకుండా ఉండే పని లేదు. ప్రార్థనలు ఆపే 139కి ఆపాడు వాడు. ఉదయకాలం మళ్ళీ అడిగి మంట పెడుతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. వాడికి అర్థం కావట్లేదు, మైండ్ పిచ్చెక్కిపోయింది. వీరు ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి గల కారణం ఏంటి? మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ ఎక్కువగా దేవుని కొరకు సాగుతున్నారు, మళ్ళీ ఎక్కువగా ప్రభుని గురించి చెప్తున్నారు. ఈ నష్టాన్ని గురించి బాధపడట్లేదు, ఈ నష్టాన్ని గురించి కృంగిపోవట్లేదు. ఇంతగా చేయడ కారణం ఏంటో తెలుసా? మరణం కన్నా దేవుని యొక్క పిలిపే గొప్ప. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రభుని ఆరాధించకుండా ఉండలేవు, ప్రభు చేయకుండా ఉండలేవు, ప్రభు కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా.